హసనపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శంకారావం సభకి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, ఈరోజు దేశంలోనే యువ నాయకుడు ఎవరని ప్రతి ఒక్కరు కూడా అడుగుతుంటే ఆ యువ నాయకత్వానికి సరైన సమాధానం ఇస్తూ యువత అందరికీ కూడా తన గళాన్ని జోడిస్తూ యువత అందరి తాలూకా సమస్యల మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా రండి నాతో అని పిలుపునిస్తున్నటువంటి మన అందరి సోదర సమాడునైనటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన లోకేష్ అన్నగారికి, అలాగే అధ్యక్షులుగా ఉన్నటువంటి మన నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ మాజీ శాసనసభ్యులు, మన అందరి అభిమాన నాయకులు, మన నర్సన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపించినటువంటి ఘనుడు మరి పెద్దలు బగ్గు రమణమూర్తి గారు, అలాగే మన శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మన కోన రవికుమార్ గారు, ఎమ్మెల్సీ మన అందరం కూడా ఎంతో గౌరవంగా గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్సీ మన చిరంజీవి గారు, మన స్థానిక జనసేన అధ్యక్షులు ప్రవీణ్ గారు, శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు మన పిసిని చంద్రమోహన్ గారు, అలాగే మన విశాఖపట్నం వెస్ట్ నుంచి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గన్నబాబు గారు, అలాగే మన దామచర్ల సత్య గారు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నరసన్నపేట నలుమూలల నుంచి విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, పసుపు సైన్యానికి, సోదర సోదరిమల్లకి, జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో సభలు మనం నిర్వహించాం, కానీ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఈ రోజు కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా చూస్తుంటే రేపు తెలుగుదేశం పార్టీ తాలూకా గెలుపు ఖచ్చితంగా నర్సన్నపేటలో మనం చేసి తీరుతున్నామన్నది మా కార్యకర్తల తాలూకా ఉత్సాహం చూస్తుంటే ఈ రోజు తెలుస్తుంది. ఆ ఉత్సాహాన్ని కోసమే, మీలో మరింత ఉత్తేజం నింపడం కోసమే మన అన్న లోకేష్ అన్నగారు మన దగ్గరికి రావడం జరిగింది. మొన్ననే యోగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు మన ఉత్తరాంధ్రలో ఎంతో ఆరాటంతో మనం ఎదురు చూశాం. రాష్ట్రమంతా కూడా తిరుగుతున్నారు, కుప్పంలో మొదలయ్యింది, చిత్తూరు అనంతపూర్ రాయలసీమ తిరుగుతూ, మరి ఒక పక్కన ప్రకాశంతో తిరుగుతూ, మళ్లీ ఉభయ గోదావరి జిల్లాలు దాటుకొని ఉత్తరాంధ్ర ఉట్ట ఉద్యమాలకి పురిటిగడ్డ అయినటువంటి ఉత్తరాంధ్రలో మన ఇచ్చాపురంలో మనకి ఎండ చేసుకుంటే మనమందరం కూడా ఆయనతో కలిసి నడిచే అవకాశం దక్కుతుందని కార్యకర్తలుగా మనం అందరం కూడా ఎంతో ఆరాటంతో ఎదురు చూశాం. కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. మన నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడంతో ఆ బాధ్యతలు అన్ని కూడా మళ్లీ లోకేష్ అన్న గారు తీసుకొని ఒక 2 నెలలు బ్రేక్ తీసుకోవడం వల్ల పాదయాత్ర పూర్తిగా ఇచ్చాపురం వరకు రాకపోయినా ఆయన కార్యకర్తలందరికీ కూడా మాటిచ్చాడు, లోకేష్ గా నేను రాష్ట్రమంతా కూడా తిరుగుతాను, ప్రతి కార్యకర్త కూడా కలుస్తాను, ప్రతి కార్యకర్త కూడా నేనున్నాననే భరోసా ఇస్తాను, ఆ మాట మీద నిలబడి ఈ శంకారావం సభతో ఈ రోజు మన అందరి దగ్గరికి వచ్చినందుకు మా నర్సన్నపేట కార్యకర్తల తరఫున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఈ శంకారావంతో రాష్ట్రానికి పట్టినటువంటి తుప్పు అంతా కూడా వదిలిపోవాలి, రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడ కావాలి, రాష్ట్రానికి పట్టినటువంటి శనిపోవాలి. ఇది జరగాలనంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో ఉన్నటువంటి కూటమిని అఖండమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మనలాంటి నర్సన్నపేట నియోజకవర్గం, ఈ శ్రీకాకుళం జిల్లాకే ఆనిమత్యం లాంటి నియోజకవర్గం, ఇంకా చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు, కానీ ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడినటువంటి కార్యకర్తలు మన నర్సన్నపేట నియోజకవర్గంలో ఉన్నారన్నది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అయినప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని గెలుపు ఓటములని పక్కన పెట్టి మాకు మా తల్లి ఎంత ముఖ్యమో తల్లి లాంటి ఈ తెలుగుదేశం పార్టీ కూడా మాకంతే ముఖ్యమన్నట్టుగా కార్యకర్తలు అందరూ కూడా నిద్రాహారాలు మానుకొని మీ అందరూ కూడా కష్టపడ్డారు. గత 5 సంవత్సరాలు మన పరిపాలనలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడి రాష్ట్రానికి అభివృద్ధి చేశారో మనం అందరం చూశాం. ఒక పక్కన అక్కడ ఆయన కష్టపడితే ఈ నియోజకవర్గంలో రమణమూర్తి గారు కూడా అదే కష్టపడి ఈ నియోజకవర్గాన్ని పూర్తి శాతం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు
చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి మన నియోజకవర్గంలో మనం సాధించుకోవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన నర్సన్నపేట నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 180 కోట్ల రూపాయలతో సారవకోట ప్రాంతంలో బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తయారు చేసినటువంటి మా ప్రభుత్వం, మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ ఉన్నటువంటి కొమనాపల్లి బ్రిడ్జు పూర్తి శాతం మనమే అన్ని రకాలుగా కూడా దాన్ని ముందుకు నడిపించాం. వనిత మండలం దగ్గర బ్రిడ్జు మనం ఎంతవరకు కార్యక్రమాలు చేశామో అంతవరకు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులతో చేశాం. అలాగే మన బుడితి దగ్గర వాటర్ స్కీము ఆ రోజు లోకేష్ అన్న గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాలూకా ఆధ్వర్యంలో అదంతా కూడా కార్యక్రమాలు ముందుకు నడిపించాం. సీసీ రోడ్లు కానీ లేకపోతే ప్రధానమైనటువంటి రహదారులు మన నర్సన్నపేట నియోజకవర్గంలో కానీ లేకపోతే తంపర భూముల దగ్గర అక్కడ ఉన్నటువంటి పోలాకిలో ఆ కాలువలన్నీ కూడా బాగు చేయడానికి కోట్ల రూపాయల నిధులు కానీ లేకపోతే మనకి వంశధారలో ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్స్ కానీ ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్వర్ణయుగంలాగా నర్సన్నపేటను అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది అన్నది మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు రమణమూర్తి గారి కష్టంతో చాలా వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించాం. మరి ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేగానే అవన్నీ కూడా సాధించారు, కానీ తరువాత వచ్చినటువంటి వ్యక్తులు, మరి ఆ వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నారో మీరు అందరూ కూడా చూశారు. నర్సన్నపేట వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఏం చేశాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశాడు, ఆర్ఎన్బి మినిస్టర్ గా చేశాడు. మరి ఒక ఎమ్మెల్యేగానే రమణమూర్తి గారు అంత అభివృద్ధి సాధిస్తే మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంకెంత అభివృద్ధి సాధించాలి? నర్సన్నపేటల్ని పువ్వుల్లో పెట్టినట్టుగా ఆకాశానికి ఎత్తినట్టుగా చేయాలి. కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్కటి నర్సన్నపేట గర్వంగా చెప్పుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం జరిగిందా అనేది ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసినట్టుగా మనం చేసినటువంటి అభివృద్ధి అంతవరకే అయిపోయింది. ఇంకా ఏదైనా అవకాశం దక్కితే ఏం చేశారు, మనం కట్టినటువంటి బిల్డింగులకు మాత్రం వాళ్ళు రంగులేసుకున్నారు. మనం కట్టి వదిలినటువంటి బిల్డింగులకి మాత్రం ఆ రోజు మనం ఓపెనింగ్ చేసుకున్నా సరే సిగ్గు శరం లేకుండా వాళ్ళ పేర్లు పెట్టుకుని మరీ ఓపెన్ చేసుకున్నారనంటే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అది నర్సన్నపేట తాలూకా దుస్థితి ఈ రోజు. కేవలం అంతేకాదు, అభివృద్ధి శూన్యమైనా సరే కబ్జాలు మాత్రం 100% కొట్టారు. కబ్జాల్లో మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు. ఎక్కడ ఎవరు భూమి కనబడితే చాలు వాళ్ళ నాయకులు పడ్డం, చక్కగా కబ్జాలు చేయడం, ఆఖరికి చెరువులు లేనట్టుగా ఈరోజు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారనంటే ఎంత తెగించారో మీరందరూ కూడా ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ తెగింపుకి ఈ తెలుగుదేశం పార్టీ అడ్డుకట్టు వేయాలనే ఆలోచనతోనే మీ అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను. నరసన్నపేట అలాగే మన పార్కుది కూడా నాన్నగారు ఎర్రన్నాయుడు గారి తాలూకా పేరు మీద కట్టినటువంటి పార్క్ ని దుర్మార్గంగా దానికి కట్టినటువంటి గోడలను కూడా కూల్చేసి అది కూడా ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. ప్రజలు ఏమైనా అనుకుంటారా, ప్రజలు మళ్ళీ రేపు ఓట్లేస్తారా అంటే బరి తెగించినటువంటి వ్యక్తుల కింద ఈ రోజు ఊరినే దోపిడీ చేసే విధంగా ఈ రోజు వాళ్ళందరూ కూడా పడ్డారు. అటువంటి వ్యక్తులకి శాశ్వతంగా మనం బుద్ధి చెప్పే విధంగా ఈసారి జరిగే నర్సన్నపేట ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని అత్యధికమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని మరొకసారి సందర్భంగా పిలుపునిస్తున్నాను. అది జరగకపోతే మళ్ళీ రాష్ట్రం మనం చూడలేము. రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఏ ఒక్కరం కూడా ఆంధ్ర వాళ్ళమని మనం చెప్పుకోవాలనంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. కనీసం ఒక రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది మన అందరికీ కూడా సిగ్గుచేటు కాదా? కనీసం మనకు ఉన్నటువంటి రైతులు చక్కగా వ్యవసాయం చేసుకోవాలనంటే గాలి కొదిలేశారు. ఈ రోజు వంశధార తాలూకా కార్యక్రమాలు ఇక్కడ హిరమండలో ఉన్న రిజర్వాయర్ గాని కాలువ తాలూకా పనులు గాని ఏ ఒక్కటి కూడా ఈరోజు పూర్తి చేయకుండా రైతులు వ్యవసాయం చేసుకోవాలనంటే ఈరోజు నరకం అనుభవించే పరిస్థితికి ఈరోజు వచ్చారు. కాబట్టి రైతులకి మళ్ళీ చక్కగా వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. అలాగే మన నర్సన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారుల గురించి కూడా చెప్పడం జరిగింది. గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులకి అన్ని రకాలుగా మనం ఆదుకున్నాం. అసలు మత్స్యకారులకి పెద్దపీట వేసిందే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారో
ఆ తీర ప్రాంతంలో ఉన్న ఇసుక దెబ్బల్లో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా శ్వాస పీల్చుకొని మేము కూడా బ్రతకగలమనేటటువంటి ఆ నమ్మకం ఆ మత్స్యకారులందరికీ కూడా కలిగింది. అటువంటి మత్స్యకారుల్ని ముందుకు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళకి యథావిధిగా గతంలో ఏ రకంగా ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు చేసేవాళ్ళమో అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాం. ఈరోజు కనీసం ఒక వల పోతే ఆ వలకి కావలసినటువంటి నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మంత్రి ఎక్కడున్నాడయ్యా? యానిమల్ హస్బెండరీ తాలూకు ఫిషరీస్ తాలూకు మంత్రి మన అడుగు దూరంలో పలాసలోనే ఉన్నాడు. కానీ ఆయనకి కావాల్సింది ఆయన ఎంత సొమ్ము సంపాదించుకుందాం అనేది తప్ప మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, అది ఎలా పరిష్కరిస్తాం అనే మాట ఏ ఒక్కరి దగ్గర లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గట్టిగా మనం బుద్ధి చెప్పి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పేవాళ్ళం. మన తాలూకా భూముల మీద కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పడ్డాడన్నది అది మీ అందరికీ కూడా గుర్తుంది కదా. ఏమని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, మీ భూముల్లో రాళ్ళేస్తున్నాడు జగనన్న పేరుతోని, మీ పాస్బుక్ల్లో ఆయన ఫోటో వేసుకుంటున్నాడు, ఇంకా దానికి మించి చెప్తున్నాడు నేను మీ బిడ్డనని. చాలా మంది అనుకున్నారు అదే మీ బిడ్డనంటే ముఖ్యమంత్రి మా బిడ్డనంటే మురిసిపోయి అబ్బబ్బో ఆ రోజు ముద్దులు పెట్టినట్టుగా మురిసిపోయారు చాలా మంది. ఆ రోజు ముద్దులకి గుద్దులు ఏ రకంగా తగిలాయో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు మళ్ళీ ఈ చేసినటువంటి కార్యక్రమాలకి రేపు మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి మీ బిడ్డగా ఉన్నాను కదా, నీ ఆస్తిలో నాకు వాటా కావాలి, అక్కడ రాళ్ళ మీద నా పేరే ఉంది, పాస్బుక్ల్లో నా ఫోటో ఉంది, మీ ఆస్తి కూడా నాదే అని కాజేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను. మరి అలాగే లిక్కర్ మీద కూడా ఏ రకంగా పాపం సొమ్ము ఈరోజు సంపాదించుకుంటున్నాడో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలోనే సుమారు 40,000 మందికి పైగా ఈ దొంగ సారా తాగి ఈ కల్తీ సారా తాగి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఆడపడుచుల తాలూకా జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 100,000 కోట్లు దోచుకున్నాడు. మొన్న నేను పార్లమెంట్ లో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, ఏ వన్లే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రాలు ఇంకేమైనా బ్రతకగలుగుతాయని. అందుకే అక్కడ పార్లమెంట్ లో మోదీ గారు కూడా తెలియజేశాం, మీరు భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా వస్తే ఇటువంటి దుర్మార్గులకి స్పెషల్ కోర్టులు పెట్టి స్పెషల్ జడ్జిలు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వచ్చే విధంగా మళ్ళీ రాజకీయాల్లో మార్పులు తీసుకొని రావాలని పార్లమెంట్ లో కూడా మాట్లాడుతున్నాం. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రం పట్ల ఇంత బాధ్యత మనం అందరం కూడా కష్టపడుతున్నప్పుడు నరసన్నపేట ప్రజానీకానికి కార్యకర్తల ద్వారా మరొకసారి పిలుపునిస్తున్నాను, మనమే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. వచ్చేటటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ధైర్యంగా ముందుండి నిలబడి మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట కార్యకర్తలు అందరిలో కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ లోకేష్ అన్న గారి సమక్షంలోనే కార్యకర్తకి నాయకుడికి ఎప్పుడు అన్యాయం జరగదు, అది తెలుగుదేశం పార్టీలోనే జరగదు అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. లోకేష్ అన్నగారు అన్ని కూడా పరిశీలిస్తున్నారు, ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు, కార్యకర్తలు కూడా ఏ రకంగా పనిచేస్తున్నారు. అందుకనే ఈ రెడ్ బుక్ ఎలాగైతే ఉంచారో వాళ్ళ భరతం పట్టడానికి రెడ్ బుక్ ఉన్నట్టుగానే ఆయనకి గ్రీన్ బుక్ కూడా మన తాలూకది మెయింటైన్ చేస్తున్నారు. అంటే మన పార్టీలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి ఎలా న్యాయం చేయాలన్నది ఆయనకి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి మనం ఎవ్వరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మనకున్న లక్ష్యం ఒక్కటే, రేపు తెలుగుదేశం పార్టీని నర్సన్నపేటలో గెలిపించుకొని ఏదైతే లోకేష్ అన్న గారు మన అభిమానం మీద మన దగ్గరికి వచ్చారో మనం గెలిపించుకోవాలన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎర్రన్నాయుడు గారు ఎంతో ప్రీతివంతంగా చూసుకునే నియోజకవర్గం ఈ యొక్క నర్సన్నపేట నియోజకవర్గం. ఒక సందర్భంలో ఆయనే ఒక చిన్న పిల్లాడిలాగా ఆయన చేతుల్లో పెడితే ఆయనే దగ్గరుండి పెంచి పోషించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అండదండలు అందించి ఈ నర్సన్నపేట తాలూకు నియోజకవర్గం తాలూకు ప్రాముఖ్యత పెంచింది స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అనేది కూడా గుర్తు చేస్తున్నాను. అలాగే నేను కూడా ఎల్లప్పుడూ ఈ నర్సన్నపేట నియోజకవర్గానికి కట్టుబడి ఉంటానన్నది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా ఉండాలి. మీరందరూ కూడా ఏ ఉత్సాహంతోనైతే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారో భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మీరందరూ కూడా పనిచేసి మన నాయకులు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు, అంత పెద్ద నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉన్నాయి, కానీ ఇద్దరు కూడా కలిసికట్టుగా ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఎందుకని రాష్ట్రానికి పట్టినటువంటి పిచ్చి కుక్కల్ని తరిమి కొట్టాలనంటే అందరం కూడా కర్రలు పట్టుకోవాలి.
అందుకనే ఇద్దరు కూడా కలిసికట్టుగా ముందుకు నడుస్తున్నారు. మనమే గాని ఈరోజు మనం మధ్యలో మనం కొట్టుకుంటే, మనమే ఈరోజు విభేదాలు సృష్టించుకుంటే అసలు పనిచేయడానికి రాష్ట్రమే లేకుండా అయిపోతుంది. ముందు మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దాలని వాళ్ళిద్దరు నాయకులు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకొచ్చారు. మరి ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. మనం కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నామో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ రాబోతున్నటువంటి ఎన్నికల్లో నరసన్నపేట తాలూకా సత్తాని మనం అందరం కూడా చాటి చెప్పాలని మళ్ళీ మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు యథావిధిగా ఉన్నాయి. మరి అప్పుడు నరసన్నపేటకి రమణమూర్తి గారు చాలా చక్కగా, ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధంతో అన్ని కార్యక్రమాలు ఆయన దగ్గర చెప్పి చాలా కార్యక్రమాలు చేయగలిగారు. మరి అదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి లోకేష్ అన్న గారి సహకారం మన నియోజకవర్గంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్ళీ మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా మరొక్కసారి మా కార్యకర్త సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కనైన విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి లోకేష్ అన్న గారికి ఆశీర్వదించడానికి, మన పార్టీ కోసం కష్టపడడానికి మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ఉత్సాహమే ఈరోజు శంఖారావంగా మారబోతుందన్నది మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జోహార్.